హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి నాయుడు. నేను ఈ స్టాక్ మార్కెట్లో గత 15 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను. నేను గతంలో ఒక 8 ఇయర్స్ కార్వే స్టాక్ బ్రోకింగ్ హైదరాబాద్, 8 ఇయర్స్ ఒక అనలిస్ట్గా, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో ఇటీవల కాలంలో చాలామంది కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఈ లాక్డౌన్ అవనండి, లేకపోతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఒక తపనతోటి అయినండి, ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. అది ఒక విధంగా చాలా ఇండియన్ ఎకానమీకే చాలా శుభసూచకం లాంటిది. అది యాక్చువల్గా అమెరికా లాంటి దేశాల్లో ఇన్వెస్టర్స్ ఉన్న పాపులేషన్లో 50% ఆఫ్ ది పీపుల్ ఇన్వెస్ట్మెంట్ వైపు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్ మార్కెట్లో. కానీ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఓన్లీ ఇంకా 4% మాత్రమే ఇన్వెస్టర్స్, మన పాపులేషన్లో ఒక 4% మాత్రమే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో అది బాగా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఒక థాట్ రావడం, ఎక్కువగా స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు కానీ ఇంకా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, ఒక 15 ఇయర్స్ ఈ మార్కెట్లో జర్నీ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని బేసిక్స్ని మీకు తెలియపరిస్తే, ఈ మార్కెట్లో ఏది చేయకూడదు అన్నది, అవాయిడింగ్ ఏంటన్నది తెలుసుకోగలిగితే ఈ మార్కెట్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీసుకునే ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇది. యాక్చువల్గా ప్రపంచంలో 2 సెక్టార్లు మీరు డబ్బులు బాగా సంపాదించడానికి ఉన్నటువంటి మార్గాలు. 1 రియల్ ఎస్టేట్, 2 స్టాక్ మార్కెట్. యాక్చువల్గా మీరు రియల్ ఎస్టేట్లో కానీ ఎంటర్ అవ్వాలనుకున్నా, రియల్ ఎస్టేట్లో లాభాలు సంపాదించాలనుకున్నా, మీకు దానికి సంబంధించి ఒక అవగాహన, పూర్తిగా రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా పెట్టుబడి కూడా చాలా భారీ స్థాయిలో పెట్టుబడి ఉండాలి. దానికి తగ్గ హంగు ఉంటేనే కానీ మీరు ఆ రియల్ ఎస్టేట్లోనూ ఆ బయింగ్ అండ్ సెల్లింగ్ అని చేయలేరు. దానికి తగ్గట్టుగా ఆ పెట్టుబడులు అవన్నీ ఉంటాయి, దాంట్లో రిటర్న్స్ కూడా అలాగే ఉండే అవకాశం కూడా ఉంది. కానీ 2 సెక్టార్ మనకి స్టాక్ మార్కెట్. దీంట్లో మీకు పెట్టుబడులు భారీగా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు యొక్క జస్ట్ ఎవ్రీ మంత్ ఒక సిస్టమేటిక్గా మంత్లీ 1000 రూపాయలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఒక 1 లక్ష రూపాయలైనా 1 లక్ష రూపాయలు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు భారీగా చేయవలసినటువంటి, భారీగా హంగామా చేయవలసిన అవసరం లేదు. కానీ కొన్ని బేసిక్స్ అయితే మాత్రం తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ కానీ మీరు తెలుసుకోగలిగితే మార్కెట్లో మీకు ఎవర్గ్రీన్ ప్రాఫిట్స్ని తీసుకునే అవకాశం ఉంది. చాలామంది స్టాక్ మార్కెట్ మీద ఒక అపోహ, స్టాక్ మార్కెట్లో ఇది రియల్గా ఇది బాగా రిస్కీ మార్కెట్, ఇదంతా కూడాను రియల్గా రిస్కీ మార్కెట్, ఇది ఇదేమో గ్యాంబ్లింగ్, ఇది ఇలాంటి యొక్క అపోహలు ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో కొన్ని బేసిక్స్ పాయింట్స్ మీకు తెలుసుకోగలిగితే దీంట్లోనూ మీరు ఇందులోనూ 2 రకాలు, ఇన్వెస్ట్మెంటు, ట్రేడింగు. ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేస్తే ఎవరు ట్రేడింగ్ చేయాలి, ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి, దానికి సంబంధించిన క్వాలిటీస్ ఏంటి, ఇందులో మనకి డబ్బులు వస్తాయి అన్న దాని మీద బేసిక్స్ తెలుసుకోగలిగితే మీరు ఇందులో మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా దీంట్లో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటంటే, మీ యొక్క స్టాక్స్, మీరు ఏదైతే స్టాక్స్ కొందామనుకుంటే ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కొందామనుకుంటున్నారు, ఆ 10,000 రూపాయలు పెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కొంటే మీ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోనూ ఆ డీమ్యాట్ అకౌంట్లో మీ షేర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక 10,000 రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవాలనుకుంటే మనకు ఒక పాస్బుక్ ఇస్తాడు, మనకి దాంట్లో డిపాజిట్ చేసుకుంటే అంటే బ్యాంకులో మనకి ఎస్బీ అకౌంట్లో మన యొక్క సేవింగ్స్ ఏదైతే డబ్బులు అలా ఉంటాయో, అదేవిధంగా దీంట్లో కూడా డీమ్యాట్ అకౌంట్లో మనకున్న షేర్లు, మనం ఏదైతే మనం పర్చేజ్ చేసామో ఆ షేర్లన్నీ కూడా డీమ్యాట్ అకౌంట్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటాయి. ఫస్ట్ మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డీమ్యాట్ అకౌంట్, దీంతోపాటు మనకి అలాంగ్ విత్ డీమ్యాట్తో పాటు ఒక ట్రేడింగ్ అకౌంట్ కూడా మనకి అదే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు మన ఇండియాలో చాలా ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి, మీరు దేంట్లో తీసుకున్నప్పటికి కూడా ప్రతిదీ కూడా ఎన్ఎస్సీ బిఎస్సీలోనూ సెబీలోనూ రిజిస్టర్ అయిన కంపెనీసే. ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా ఏమి ఉండదు, ఏ కంపెనీ అయినా సరే అన్నీ కూడా మంచి కంపెనీస్. కానీ మీకు ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకమైన ప్లాట్ఫామ్ని, ఒక్కో రకమైన సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, అందులోనూ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైనటువంటి బ్రోకరేజ్ చార్జ్ చేస్తూ ఉంటుంది. కానీ సెక్యూరిటీ పరంగా వచ్చేటప్పటికి ఏ కంపెనీ అయినా సరే ఒకే రకంగా ఉంటుంది. అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్కసారి సార్ ఆ కంపెనీలోనే బాగుంటుందంట కదా ఓపెన్ చేస్తే, ఈ కంపెనీలోనే బాగుంటుందంట కదా, ఏ కంపెనీలోనే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇటీవల కాలంలో డిస్కౌంటింగ్ బ్రోకరేజెస్ కంపెనీస్ కూడా బాగా వచ్చినాయి. ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు చాలామంది జీరోదాలో ట్రేడ్ చేస్తున్నారు, జీరోదా, అదేవిధంగా అప్స్టాకు, ట్రేడ్ స్మార్ట్ ఆన్లైను, జీబు ఈ ట్రేడు,
ఇవన్నీ కూడా డిస్కౌంట్ బ్రోకరేజీ ఫర్మ్స్. అదేవిధంగా మామూలుగా మన ట్రెడిషనల్గానో గతం నుంచి ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఏంజల్ బ్రోకింగ్ కానీ మోతీలాల్ వాస్వల్ కానీ లేకపోతే ఇప్పుడు మనకి కార్వే కానీ అదే కోటక్ సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు డిస్కౌంటింగ్ బ్రోకరేజ్ ఇస్తున్నాయి. అదేవిధంగా ట్రెడిషనల్గా కూడా వాళ్ళు ఫోన్ కాలింగ్ ద్వారా కూడా సర్వీస్ చేస్తున్నారు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకున్నప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే ఇది యాక్చువల్గా ఒక గొప్ప థాట్ ఇదంతా కూడా. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అంతా కూడా ఇండియా అభివృద్ధి అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే రిటైల్ సెక్టర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఏదైనప్పటికీ కూడా ఏ కంపెనీ అయినప్పటికీ కూడా దానికి ఒక పెట్టుబడి కావాలి. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఫార్మా కంపెనీస్, మనకి ఒక 5 ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, 5 ఫార్మా కంపెనీస్ సరిపోలేదు, ఒక 50 ఫార్మా కంపెనీస్ కావాలనుకున్నాం. అందులో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళు కూడా ఓన్గా ఫార్మా కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే యాక్చువల్గా వాళ్ళకున్న సోర్స్ వచ్చి ఒక 10 కోట్లు అయితే కంపెనీ పెడతానికి ఒక 100 క్రోర్స్ కావాలి. 100 క్రోర్స్ కావాలనుకుంటే కరెక్ట్ 90 క్రోర్స్ని కూడా పబ్లిక్లోకి వచ్చి మనకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అని ఐపీఓస్ వస్తూ ఉంటే వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి మేము ఈ కంపెనీని ఇలా ఫ్లోట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు కావాల్సిన అమౌంట్ ఎంత, మీ అందరికీ కూడా మేము షేర్ల రూపంలో మా కంపెనీ యొక్క వాటాలని మీకు ఇస్తాం అని ఇనీషియల్గా ఐపీఓని వచ్చినప్పుడు మనం ఒక టాలెంట్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టుగా, అంటే వాళ్ళందరికీ కూడా మనకు అవకాశం ఇస్తే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని మన యొక్క సేవింగ్స్ని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కింద పెడితే ఆ కంపెనీ రేపొద్దున్న లాభాల బాటలో పయనించి వాళ్ళ యొక్క లాభాలని మనకు పంచడమే కాకుండా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల విదేశీ మార్క ద్రవ్యం రావడం వల్ల మన ఇండియా ఎకానమీని మనం బూస్టింగ్ చేసినట్టు అవుతుంది. మన యొక్క మనకున్న 10,000 లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకోవడం కన్నా మనం మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుని మనకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీ, మనకి ఫార్మా ఇండస్ట్రీ అయితే ఫార్మా కంపెనీస్లో, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అయితే బ్యాంకింగ్ కంపెనీస్లో, ఏ కంపెనీస్ లేకపోతే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా ఇంట్రెస్ట్, లేకపోతే మనకి జ్యువెలరీ కంపెనీస్ మీద మనకు బాగా ఇంట్రెస్ట్, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీకు బాగా అవగాహన ఉంది, ఏది ఎలా పెరుగుతుంది ఏంటని అనుకుంటే మారుతి సుజుకి కానీ లేకపోతే అశోక్ లైలాండ్ కానీ లేకపోతే అశోక్ లేకపోతే ఏ అపోలో టైర్స్ కానీ ఏదైతే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ అయితే ఆ ఇండస్ట్రీలో మీకు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఈ పెట్టుబడులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళు డెవలప్ అవుతే వాళ్ళ యొక్క ప్రాఫిట్ నుంచి మనకి కూడా ప్రాఫిట్స్ తీసుకునే పంచడమే కాకుండా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి విదేశీ మార్క ద్రవ్యాన్ని తీసుకొచ్చి మన ఇండియన్ ఎకానమీ బూస్టింగ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే మనం నిఫ్టీ 50 స్టాక్స్ అనుకుంటున్నామో అవన్నీ కూడా వారి యొక్క రంగాల్లో వారు చాలా నిష్ణాతమైనటువంటి కంపెనీస్, అవన్నీ కూడా చాలా హయ్యెస్ట్ నెట్వర్క్ ఉన్న కంపెనీస్, హయ్యెస్ట్ బిజినెస్ ఉన్న కంపెనీస్ అవన్నీ కూడా. ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా అనడానికి. మీరు ఒక మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఆ 10 లక్షల రూపాయలతోటి మీరు ఏదైనా ఒక కొత్తగా ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, ఒక బిజినెస్లోకి స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ హోటల్ బిజినెస్లో ఒక 10 లక్షలతో స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. హోటల్ బిజినెస్లో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని పార్ట్నర్గా తీసుకుంటే, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని పార్ట్నర్గా తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అతను 10 లక్షలు మీరు 10 లక్షలు పెడితే మళ్ళీ మీరు సెంటర్లో ఒక మెయిన్ సెంటర్లో ఒక షాప్ తీసుకోవాల్సి ఉంటుంది, ఒక హోటల్ ఏరియాని తీసుకోవాల్సి ఉంటుంది, దానికి హోటల్ కింద దాన్ని డెకరేట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క టేస్ట్ గట్ట అన్నీ నచ్చి ఆ హోటల్ ఇండస్ట్రీ అది మీకు క్లిక్ అవుతే అది అంటే 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది అది క్లిక్ అవడానికి. అంటే 1 ఇయర్ ఒక అట్లీస్ట్ ఒక 1 ఇయర్ మనం పెట్టిన కంపెనీ, మనం పెట్టిన బిజినెస్ క్లిక్ అయిందో లేదా అని తెలుసుకోవడానికి కూడా ఒక 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్లో మనకి మన ఇండివిజువల్గా పెట్టిన బిజినెస్లో క్లిక్ అవుతే దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఏదైతే ఉంటుందో మనం పార్ట్నర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర డబ్బులు సరిపోతే మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తే ఇంకొక సెంటర్లోనూ ఇంకో ఊళ్ళోనూ ఇంకో హోటల్ పెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదే సింపుల్ ఫార్ములాలో మనకి ఏదన్నా ఒక కంపెనీలో మనకి ఒక 10 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ మనం దాంట్లో మనం ముందు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించా లేదా అన్నది ఒక స్టడీ, ఒక చిన్న బేసిక్ స్టడీ తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల్లో 1 ఇయర్ ఉంటే ఆ కంపెనీలో లాభాలను మనకు పంచడానికి ఒక అవకాశం ఉంటుంది. దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. యాక్చువల్గా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరికీ కూడాను ఒక రాంగ్ డైరెక్షన్, అంటే వాళ్ళకి తెలుసో తెలియకో ఎవరి మీద డిపెండ్ అవ్వటం వల్ల, సార్ మనకు 10 లక్షలు ఉంటే మనం డైలీ ట్రేడింగ్ చేయొచ్చు సార్, డైలీ ఇంత వచ్చే అవకాశం ఉన్నది సార్ అని అంటారు. కరెక్టే, కానీ ఆ ట్రేడింగ్ చేయడానికి చాలా స్కిల్స్ కావాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనం ఏ
కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా టూత్పేస్ట్ దగ్గర నుంచి, పౌడర్ దగ్గర నుంచి, మన ఈ సోప్స్ దగ్గర నుంచి, డిటర్జెంట్స్ దగ్గర నుంచి అన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఈ కంపెనీ సప్లై చేసే కంపెనీ ఏమన్నది? హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఉంది, లేకపోతే డాబర్ ఉన్నది, ఇలా కంపెనీస్, లేకపోతే మ్యారికో ఉన్నది. ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్కి వస్తాయి. మనం ఏదైతే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ బాగా వాడతామో, అంటే మనకి తెలుస్తున్నటువంటి నోన్ కంపెనీస్లోనే మనం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ప్రతి ఇయర్ కూడా మీకు 20-25% మీకు అద్భుతమైనటువంటి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. దీనికి మనకి పెద్దగా నాలెడ్జ్, అంత ఇన్వెస్ట్ చేయడానికి అంత పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏమీ కాదు. కాబట్టి ఇన్వెస్ట్ చేయడం అన్నది అంటే ఇందులో ఏంటంటే, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ట్రేడింగ్ చేయాలా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఒక రెగ్యులర్గా, అంటే మీ యొక్క అవసరాలకి, మీ యొక్క ఫ్యూచర్ యొక్క నీడ్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ అలాగా మీరు కానీ దాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే స్టాక్ మార్కెట్ చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తుంది. కానీ ఆ కంపెనీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మీరు ఆ కంపెనీస్, ఆ ఇండస్ట్రీలో ద బెస్ట్ కంపెనీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం అన్నది ఇందులో ఉన్న గ్రేటెస్ట్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బ్యాంక్స్లో పెట్టాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ది బెస్ట్ బ్యాంక్. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక సిస్టమాటిక్ మోడ్లో, ఒక మీరు ప్రతి 2 నెలలకు ఒకసారి, లేకపోతే ప్రతి నెల, లేకపోతే ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక లంసమ్ అమౌంట్ని మీరు పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు గతంలో ఎప్పుడో 230-240 కొన్నారు, కానీ మొన్న ఈ లాక్డౌన్ వల్ల మార్కెట్ అది క్రాష్ అవుతే అది కూడా మార్కెట్ తగ్గట్టుగానే అది కూడా పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి అన్ని స్టాక్స్తో పాటు అది కూడా మార్కెట్ పడింది, 150 దగ్గర వరకు వచ్చేది. ఆ రోజున కూడా చాలామందికి రికమెండ్ చేసాం 150-160 వరకు మీరు ఎన్ని స్టాక్స్ కొనుక్కోగలిగితే మీ కెపాసిటీ తగ్గట్టుగా ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అని. ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజున అది ఒక మనకి లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2-3 నెలల్లో దాని జర్నీ మళ్ళీ 225 రూపాయల దగ్గర ఉంది. అంటే ఒక మంచి స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ డైరెక్షన్ ఎటున్నప్పటికీ కూడా మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. కానీ సెలక్షన్ ఆఫ్ స్టాక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెలక్షన్ ఆఫ్ సెక్టార్, అంటే ఇందులో కూడా స్టాక్ మార్కెట్లోను మీరు ఎవరికైనా తెలియక ఎవరి దగ్గరికైనా వెళ్తే ఫస్ట్ మీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్ చేద్దాం సార్, ట్రేడింగ్ చేస్తే మనకి మంచి డబ్బులు వస్తాయి సార్, ప్రతిరోజు కూడా మనకి మీరు ట్రేడింగ్ చేసే దాని మీద ఒక 1 లక్ష రూపాయలు ఉంటే ప్రతిరోజు కూడా 10,000 తీయించారు, 20,000 తీయించారు. అంటే యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే, ట్రేడింగ్ చేయగలిగే అంత కెపాసిటీ ఉంటే 1 లక్ష రూపీస్కి మీరు డైలీ 1,000 రూపీస్ తీయగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ట్రేడింగ్ చేసి అంటే తీయచ్చా అంటే తీయచ్చు, కానీ దానికి ఒక ప్రొఫెషనాలిటీ ఉండాలి, దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు మార్కెట్లో నెలలో 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి, 20 ట్రేడింగ్ సెషన్స్లో 1 లక్ష మీద 1,000 రూపీస్ కానీ తీయగలిగితే రోజుకి ఒక ట్రేడింగ్ సెషన్లో, అంటే 20,000 రూపీస్, నెలకి 1 లక్ష రూపాయలకి 20,000 అన్నది చిన్న విషయం అన్నది. కానీ 1 లక్ష రూపాయలకి 1,000 రూపీస్ తీస్తే ఈజీగానే వచ్చేస్తారే అంటే అది చెప్పినంత ఈజీ కాదు. అది దాని యొక్క సిస్టమ్ని ఫాలో అయ్యి ఆ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అది ట్రేడ్ చేస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రం అది సాధ్యమయ్యే పని అయితే కాదు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మీ ప్రమేయం లేకుండానే, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు ఇన్వెస్ట్ చేశారు, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే దానితో మీరు కూడా పనిచేయాల అవసరం లేదు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళ యొక్క బ్యాంక్ ఏ విధంగా డెవలప్ అవుతుందో ఆ విధంగా మీకు కూడా ప్రాఫిట్స్, అద్భుతమైన ప్రాఫిట్స్ని షేర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా లాక్డౌన్ టైంలో మనం, నేను ఇంకొక స్టాక్ కూడా బాగా రికమెండ్ చేశాను, అరబిందో ఫార్మా మార్చిలో మనకి లాక్డౌన్ అప్పుడు మనకి ఫిబ్రవరి నుంచి ఒక కరెక్షన్ తీసుకుంది. కరెక్షన్ తీసుకోవడంలో అది ఒక సుమారుగా 450-450 రూపాయల వరకు కూడా వస్తే 481 దగ్గర నేను ఆ స్టాక్ను రికమెండ్ చేయడం జరిగింది. రికమెండ్ చేయడినప్పుడు ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, ఈ స్టాక్ ఖచ్చితంగా డబల్ అవుతుంది, నియర్ బై 820 వరకు కూడా మనకి మార్కెట్లో డబుల్ అయ్యే అవకాశం ఉంది అన్నాం జస్ట్ 4 మంత్స్లోనే. అంటే ఫార్మా కంపెనీ ఈ కరెక్షన్లో, మార్కెట్ కరెక్షన్లో అన్ని కంపెనీస్తో పాటు అది కూడా కరెక్షన్ జరగడం జరిగింది. అక్కడ నుంచి 480 దగ్గర నుంచి 820, ఇప్పుడు 900 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అరవిందో ఫార్మా. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 4 మంత్స్. కానీ మీకు స్టాక్ ఏది ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని గురించి ఇదంతా చెప్తున్నాను. ఆ సెక్టార్లో దే ఆర్ ద లీడర్స్, 1 or 2 లీడర్స్ ఉంటారు ఏ సెక్టార్లో అయినా, వాళ్ళు అంటే ది బెస్ట్ కంపెనీనే మీరు సెలెక్ట్ చేసుకుంటే మార్కెట్ ఒడిదుడుకుల్లో మార్కెట్ పడిపోయినప్పటికీ కూడా మళ్ళా
ఆ స్టాక్ మళ్ళీ యథావిధిగా రావడానికి పెద్దగా టైం తీసుకోదు. మీరు నోటీస్ చేసినా నోటీస్ చేయకపోయినా సరే, మీరు ఒక సిస్టమేటిక్గా ఒక ఏదైనా ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మళ్ళీ ప్రతి నెల కూడా ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ఒక 5-6 కంపెనీస్లో పెడదాం అనుకుంటున్నాను, ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ నెవర్ లూజ్. మీరు ఈ మార్కెట్లో నష్టపోయే అవకాశమే ఉండదు అసలు. కానీ దీంట్లో ఏంటంటే అట్రాక్ట్, మిమ్మల్ని ఏదైతే ప్రోడక్ట్ అట్రాక్ట్ చేస్తుందో అటువైపు మాత్రం ఎల్లకన్నా ఉండాలి మీరు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. కానీ క్లాజ్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఒక ఫండమెంటల్ నాలెడ్జ్. ఇందులో ప్రతి ఒక్కరికి కూడాను ఒక స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం వల్ల, సార్ నేను కూడా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, ఫండమెంటల్ నాలెడ్జ్ ఏంటి సార్, టెక్నికల్ నాలెడ్జ్ ఏంటి సార్, ఇందులో రెండు రకాల ఆస్పెక్ట్లో మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేస్తాం. ఒకటి ఫండమెంటల్, ఫండమెంటల్స్ ఆ కంపెనీకి ఫండమెంటల్స్ బేసిక్స్ ఉన్నాయా లేవా. బేసిక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, దాని యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, ఇయర్ బై ఇయర్ దానికి గ్రోత్ ఎలా ఉంది, దాని కంపెనీ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో మనం ఏ పార్ట్స్ని మనం ఏ వాటిని మనం బ్యాలెన్స్ షీట్లో చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ని ఎలా చూడాలి, దీని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, నెక్స్ట్ దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది ఒక బేసిక్ స్టడీ ఉంటుంది. ఆ బేసిక్ స్టడీ కానీ మనం చేయగలిగితే ఫండమెంటల్గా ఆ స్టాక్ని మనం ఎస్ మనం దీంట్లో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలన్నది మాత్రం, ఏ కంపెనీలో చేయాలన్నది ఫండమెంటల్ వల్ల తెలిస్తే మనకి ఎప్పుడు ద బెస్ట్ ఎంట్రీ, ఎప్పుడు ఎక్కడ ఎలా బై చేయాలి, ఏ రేట్లో బై చేయాలి అన్నది మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్స్ వల్ల తెలుస్తుంది. టెక్నికల్ నాలెడ్జ్ అన్నది ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. మనకి ఇన్వెస్ట్ చేయడానికి అంత నాలెడ్జ్ అవసరం లేదు, టెక్నికల్గాను ఫండమెంటల్ కానీ. ఇందులో ఏంటంటే మార్కెట్లో మీరు మీ పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజర్. ఇందులో ఎక్కువ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఒబిసిటీ ఎక్కువైపోవడం వల్ల ఈ రోజున చాలామంది ఏమి చేయకుండా ఏమి చేయలేకుండా కూడా ఉండిపోతున్నారు. ఏదైనా చేస్తే బియాండ్ దట్ ఆలోచించి లాస్లో కూడా వెళ్ళిపోతున్నారు. అందుకనే నా అడ్వైజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వెరీ లెస్ నాలెడ్జ్, తక్కువ నాలెడ్జ్ తోటి మీరు మంచి కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నేను కూడా మీకు చెప్తాను. మీ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు అయితే మీకు మీరు పెట్టుకోవాల్సిన స్టాక్స్ నాట్ మోర్ దెన్ 10 స్టాక్స్. మీ ఇన్వెస్ట్మెంట్ 50 లాక్స్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు కూడా ఒక 10 స్టాక్స్ కన్నా మించి అవసరం లేదు. అంటే ఇక్కడ చూడండి, సెలెక్షన్ ఆఫ్ స్టాక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఇన్వెస్ట్మెంట్తో చూసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 1 క్రోర్ అనుకోండి, అప్పుడు కూడా 10 స్టాక్స్ సరిపోతాయి. ఇంకేదైనా పెంచాలనుకుంటే 4-5 స్టాక్స్ పెంచండి. మీ ఇన్వెస్ట్మెంట్ 2 క్రోర్స్ అనుకుందాం, 2 క్రోర్స్ అయినా సరే 20 స్టాక్స్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ మనకి 1,000 కంపెనీస్లో చాలామంది రోజు పొద్దున్నే పేపర్లోను టీవీలోను కనిపించే స్టాక్లల్లో కొంటూ ఉంటారు, కనిపించిన స్టాక్లల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నా దగ్గర సార్ మీ పోర్ట్ఫోలియో నాది ఒకసారి సెట్ చేసి పెట్టాలండి అంటూ ఉంటారు. ఫోన్ చేసి చెప్పండి సార్ ఏ స్టాక్స్లు ఉన్నాయండి, అబ్బో నా దగ్గర చాలా స్టాక్స్ ఉన్నాయి సార్. అంటే ఏంటంటే అది పోర్ట్ఫోలియో చూస్తే కనపడ్డ స్టాక్లల్లో కొంటాడు, పేపర్లో ఉన్న పలానా కంపెనీ అక్కడ భూమి పూజ చేసింది అని అంటే భూమి పూజ చేసినప్పుడే బాగుంటుందని ఆ గ్రూప్లో ఉన్న కంపెనీస్ అన్నీ కొనేస్తూ ఉంటారు. అంటే అలా కనపడ్డ స్టాక్లల్లో కొనడం, ఏ స్టాక్లో పడితే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది అవాయిడ్ చేసి ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ట్రెడిషనల్గా ఏ కంపెనీని ఇన్వెస్ట్ చేసినా ఒక 10 ఇయర్స్ దానికి ఒక హిస్టరీ ఉండాలి. ఆ 10 సంవత్సరాల హిస్టరీని కూడా ఏ విధంగా రీడ్ చేయాలి మీకు అంత నాలెడ్జ్ తెలియకపోతే మాలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడానికి మాత్రం ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎవరైనా సరే సార్ నేను ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా కొంచెం సలహా ఇస్తారా అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా సింపుల్గా మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆ అడ్వైజ్ ఇవ్వడానికి మాత్రం ఆల్వేస్ రెడీ. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా మీకు ఇన్వెస్ట్మెంట్ ఏ స్టాక్స్లో చేసుకోవాలో కూడా చెప్పినప్పుడు అది మీరు ఫాలో అవ్వండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్లో కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి స్టాక్ గురించి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే ప్రతి స్టాక్ గురించి కూడా చెప్పొచ్చు, కానీ అంత నాలెడ్జ్ కానీ అంత వైడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ అవసరం లేదు. మనకి ఉన్న దాంట్లో ది బెస్ట్ స్టాక్స్ ద బెస్ట్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలియకపోయినా సరే మీరు అద్భుతంగా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు కదా, అసలు ఏంటంటే అదే ఒక 10 ఇయర్స్ నుంచి మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటన్న దాని గురించి ఒక పరిశీలన చేస్తే మనకి సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ సెన్సెక్స్ని మనం పరిశీలించినట్టయితే 1995 దగ్గర నుంచి 2003 వరకు కూడా ఇండెక్స్ జర్నీ 5000 లోపే ఉంది. 2003 నుంచి 2020
2020 వరకు చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే సెన్సెక్స్ 32,000 34,000 వరకు ఉంది. ఈ ఇయర్ ఎండింగ్కి మై ప్రిడిక్షన్ ఈ ఇయర్ ఎండింగ్కి 40,000 దాటుతుంది సెన్సెక్స్. అంటే జర్నీ చూడండి, ఎక్కడ నుంచి 2003 దగ్గర ఉన్న 5,000 దగ్గర ఉన్నది 40,000 వరకు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అదే విధంగా పెరుగుతుంది. ఇన్వెస్ట్ చేస్తే, ట్రేడింగ్ చేస్తే మీరు డైలీ డే అంతా ఇన్వాల్వ్ అయినా సరే అలా పెరుగుతుందో లేదో చెప్పలేం, కానీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ కరెక్ట్గా చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేసుకుని వదిలేస్తే మీరు ఏ బిజినెస్లో కూడా రానటువంటి అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఈ స్టాక్ మార్కెట్లో ఉంది. అది కూడా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఇండియన్ ఎకానమీని మీరు కూడా ఇండియన్ ఎకానమీ డెవలప్ అవ్వడానికి, మీరు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి పరచడం మీ యొక్క పాత్ర కూడా ఉన్నదని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక అద్భుతమైన సెక్టర్ ఇది. అదేవిధంగా ఎన్ఎస్సి యొక్క ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ 1996 నుంచి 2020 వరకు ఇప్పుడు చూసుకుంటే 1996 దగ్గర నుంచి 2020 అంటే 24 ఇయర్స్ జర్నీలో ఒక 7 ఇయర్స్ మాత్రమే నిఫ్టీ ఆ ఇయర్స్ మాత్రమే మైనస్లో ఉంది. రిమైనింగ్ 17 ఇయర్స్ కూడా ఏ ఇయర్ చూసుకున్నా సరే 20%, 30%, 80%, 70% రిటర్న్స్. లాస్ అయిన ఇయర్ ఏది కూడాను 10-20% కానీ ఎక్కువ లాస్ అవ్వదు ఏ ఇయర్ కూడా. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తే మన ప్రమేయం లేకుండా కూడా, మన ఎఫర్ట్స్ లేకుండా కూడా, మన ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలంటే సెలక్షన్ ఆఫ్ స్టాక్ దగ్గరే, మనం రైట్ స్టాక్ అండ్ రైట్ ప్రైస్. దానికి సంబంధించి మీకు ఏదైనా కావాలంటే నేను ఎప్పుడైనా సరే మీకు ఫోన్లో అవైలబుల్ ఉంటాను. ఆ మార్కెట్ ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి నన్ను మీరు వాట్సాప్లో కానీ మొబైల్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఎప్పుడు అడిగినా సరే నేను దాని గురించి మీకు ఇన్వెస్ట్ చేసుకోవడానికి మాత్రం హెల్ప్ చేయడానికి మాత్రం ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎవరైనా సరే మన తెలుగు ట్రేడర్స్, ఎస్పెషల్లీ మన తెలుగు ట్రేడర్స్కి ఇన్వెస్ట్ చేసుకోవడానికి సరైన ప్లాట్ఫామ్స్ కానీ సరైన గైడెన్స్ కానీ దొరకట్లేదన్న ఉద్దేశంతో నేను మీకు ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంటే బెస్ట్ అని. ట్రేడింగ్ చేయాలనుకుంటే అది ఒక ప్రొఫెషనల్ సెటప్, అదంతా కూడా అదంతా దానికి ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్ కావాలి. దానికి ట్రేడింగ్ చేయాలి, నేను ఒక ప్రొఫెషనల్, నేను ఒక మాస్టర్ని కావాలనుకుంటే అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. అది మీరు నిజంగా మాస్టర్ కావాలని అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. మీరు కూడా వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి, మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు ఏంటో. దాన్ని చాలా షార్టెస్ట్ ఫామ్లోనూ మీకు సింపుల్ వేలో కూడా నేర్చుకునే విధానం కూడా నేను చెప్తాను. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ కంపెనీస్లో చేసుకోవాలన్న దాని గురించి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇనీషియల్గా మనకు పబ్లిక్ ఆఫర్ వచ్చిందది, అప్పుడు మనం ఐపీఓలో మనం కొనుక్కోవడానికి మనం అప్పుడు మనకు మార్కెట్ గురించి గంటే తెలియదు, మనం అప్లై చేయలేకపోయాం. ఇప్పుడు మనం మార్కెట్లో మన డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు కొనుక్కోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం కొనేదాన్ని సెకండరీ మార్కెట్ అంటారు దీన్ని. మనం కంపెనీ ఇనీషియల్గా పబ్లిక్ ఆఫర్ చేసినప్పుడు ఐపీఓ వచ్చినప్పుడు కొనుక్కుంటే అది మన ఫస్ట్ హ్యాండ్ కొనుక్కునే లెక్క. ఇప్పుడు మనం కొనుక్కోవడం అనేది సెకండరీ మార్కెట్ అండి. మీరు కానీ 2000లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ మీరు అప్లై చేసి మీరు కొనుక్కున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు 20 రూపాయలు. 2000 నుంచి ఇప్పుడు 20 ఇయర్స్ జర్నీ అయింది, ఇప్పుడు సుమారుగా 1800 రూపాయల వరకు వెళ్ళింది స్టాక్. అంటే ఒక 20 సంవత్సరాల్లోనే ఎన్ని రేట్లు పెరిగిందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రతి హౌస్కి కూడా మనం పెయింట్ చేయవలసి వస్తూ ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా మన బిల్డింగ్ కానీ మన యొక్క ఫ్యాక్టరీస్ కానీ అన్నట్టు కూడా పెయింట్స్ వాడుతూ ఉంటాం. ఆటోమొబైల్ కూడా పెయింట్స్ వాడతాం. పెయింట్ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. ఏషియన్ పెయింట్స్ 2004లో దాని యొక్క స్టాక్ వాల్యూ 40 రూపీస్ ఉంది. ఈ రోజున అది 2200 రూపీస్ నడుస్తుంది ఈ రోజున. అంటే ఎన్ని రేట్లు, అంటే ఏ బిజినెస్లో అయినా సరే ఇంత మల్టిప్లికేషన్ అయ్యే అవకాశం ఉందా? వితౌట్ మీ ప్రమేయం ఏమి అవసరం లేదు. అక్కడ మీరు కష్టపడవలసిన అవసరం లేదు. మీ యొక్క ఎఫర్ట్ అంతా కూడా సెలక్షన్ ఆఫ్ కంపెనీని సెలెక్ట్ చేయడమే. అదేవిధంగా ఇటీవల కాలంలో పోనీ రీసెంట్గా వచ్చిన బజాజ్ ఫైనాన్స్ ఈ రోజున ఈఎంఐస్ కానీ ఫైనాన్స్ సెక్టర్ కానీ ఎంత క్రూషియల్ రోల్ ఇస్తుందో కూడా మనకు తెలుసు. బజాజ్ ఫైనాన్స్ ఒక 10 సంవత్సరాల క్రితం 2010లో బజాజ్ ఫైనాన్స్ కానీ మనం కొనుక్కున్నట్టయితే 20 రూపాయలు ఉంది ఆ స్టాక్. ఈ రోజున బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఎంత తెలుసా అండి? 4200 రూపీస్. అసలు మన ఇన్వెస్ట్మెంట్కి దీనికి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది. మీరు ఏ రంగంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇంత అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ చేసే సెక్టార్లో స్టాక్ మార్కెట్ కూడా, ఇది కూడా ఒక భాగం. ఎవరైనా ఇది స్టాక్ మార్కెట్ అంటే అదంతా గ్యాంబ్లింగ్ సార్. అంటే బిజినెస్గా తీసుకుని దీన్ని బిజినెస్గా ఆలోచిస్తే వారికి బిజినెస్, ఇది మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ ఇది. తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా గ్యాంబ్లింగ్. ఇన్వెస్ట్మెంటు, ట్రేడింగ్లో డిఫరెంట్ ట్రేడింగ్స్ ఉన్నాయి. వాటిలోనూ అత్యాశకు పోయి
చేస్తే వచ్చేది ఆ ట్రేడింగ్లోను అంత ఫ్రూట్ఫుల్గా మీరు టెక్నికల్గా అన్ని అంత స్ట్రాంగ్ కానప్పుడు ఖచ్చితంగా దాంట్లోనూ నష్టాలు చేసి చూడవలసి వస్తుంది. అప్పుడు మీకు దీని మీద అంత అవగాహన ఉండదు. మీరు దీన్ని ఒక బిజినెస్ ప్లాట్ఫామ్గా చూసుకోగలిగితే నాకు ఒక ఆరు నెలలు కాదు, ఆరు నెలల నుంచి ఒక వన్ ఇయర్ పెడతాను, వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పెడతాను, టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక హౌస్ కొట్టుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయి, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఐదు సంవత్సరాలకి నాకు ఈ కంపెనీ ఇంత స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఒక బేసిక్ స్టడీ తర్వాత పెట్టుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇన్వెస్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు మనకి ఎగ్జాంపుల్ కానీ, మనకి వారన్ బఫెట్ కానీ, లేకపోతే మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే రాకేష్ జున్జన్వాలా, అతను 5,000 రూపాయలు పెట్టుబడితో ఈరోజున 19,000 కోట్లు 20,000 కోట్లకి ఆయన అధిపతి అయ్యాడు. కేవలం ఒక స్టడీ ఇన్వెస్ట్మెంట్ ఏ కంపెనీలో చేయాలి, అతను టైటాన్ కంపెనీ కానీ లేకపోతే సిప్లా కానీ, ఇవన్నీ కూడా బేసిక్గా చాలా తక్కువ రేటుకి అతను కొనడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణ దమానియా, ఇప్పుడు మనం ఏదైతే డీమార్ట్ అంటున్నామో డీమార్ట్ అతని యొక్క బేసిక్ కూడా అతను అద్భుతమైన ప్రాఫిట్స్ని స్టాక్ మార్కెట్లో తీసుకుని వచ్చే అతను డీమార్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు మనకి మన కళ్ళ ముందే ఉన్నారు. ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ చేయండి, అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఏది కావాల్సినప్పటికీ కూడా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, దాన్ని నేను మీకు సంబంధించినటువంటి సలహా అంతా కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.